మాల వేసుకుంటున్నారు చాలా మంది. ప్రతి స్వామి శాస్త్రీయ బయలుదేరేటప్పుడు గురుస్వాములు అందుబాటులో ఉండరు. సో అటువంటిప్పుడు గురుస్వామితో ఇరుముడి కట్టించుకొని ఎత్తున పెట్టుకొని ట్రైన్లోనో బస్సులోనో వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి దించి సంచిలో పెట్టుకొని మళ్ళీ పంబ దగ్గర వాళ్ళకి వాళ్ళే ఎత్తుకోవచ్చా, వాళ్ళకి వాళ్ళే దించుకోవచ్చా, లేదా గురుస్వామిని అనుగ్రహించాలా దొరికేంత వరకు? ఎవరి పడతలు దించేయడానికి ఎవరి పడతలు చేసేయాలనుకోండి, మరి గురుస్వామి ఇంకా అక్కర్లేదుగా. కానీ సందర్భోచితంగా ఏంటంటే ప్రతి ఒక్క కన్యాస్వామి కూడా ఇరుముడి దించేస్తే, ఇరుముడి కట్టేస్తే, ఇరుముడి తెచ్చేస్తానంటే కాదు. దీనిలో ఇరుముడి కట్టాలన్నా, ఇరుముడి దించాలన్నా, మాల వేయాలన్నా, మాల తీయాలన్నా, సన్నిధానం పెట్టాలన్నా, గణపతిహోమం చేయాలన్నా, పడిపూజ చేయాలన్నా సరే, లేదా నాన్న యాత్రలో ఉన్నాను స్వామి, నాకు ఆల్రెడీ వన్ సైడ్ వస్తుంది కొంచెం వెళ్ళాలంటే గురుస్వామి పట్టుకున్నదాన్ని కూడా గురు దక్షిణ ఇస్తేనే పట్టుకొని చేయాలి, లేకపోతే చేయకూడదు శాస్త్రం. అందుకే అయ్యప్ప స్వామి ప్రతి దాంట్లో చెప్పాడు, ఎక్కడైతే గురువుతో పని చేయించుకుంటే అక్కడ దక్షిణ ఇస్తేనే నీకు మోక్షం తప్ప లేకపోతే గురువు మోక్షం రాదు. అందుకే యాత్రలో ఎవరి పడితే దించేస్తాం కాదు, కొబ్బరికాయ నీటిలో పెట్టి చెల్లిపోతామంటే కాదు, నడుగట్టి కట్టేసేయాలి. మనకి అందుబాటులో అయినప్పుడు ఎవరైనా గురుస్వామి ఉంటాడైనా ఆ గురుస్వామితో కొంచెం 5 నిమిషాలు ఎత్తి దింపించుకొని వెళ్ళు అని మేము ఎందుకు చెప్పుకుంటాం. అది ఈ మధ్యన ఏమవుతుందంటే గురుస్వామి కూడా చెప్తున్నాడు కదా అని బ్యాగ్లో ఇరుముడు పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నెత్తిన పెట్టేసుకుంటారు. ఇది సందర్భం కాదు, మంచిది కాదు, ఇది మంచి ఆలోచన కూడా కాదు. స్వామి మీరు ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో పాటలు రాశారు కదా, మా కోసం మీకు ఇష్టమైన ఒక పాట పాడండి స్వామి. ఎన్ని పాటలు ఇష్టమైనవి? అందరు గాయకులు నాకు ఇష్టం. అట్లాగా స్వామి, ఎన్నో వాహనాల్లో వస్తాం కానీ ఏదైనా ఒకటే. సృష్టికి మూలం ఎవరు? అమ్మ. అమ్మకు మించిన దయ్యం ఎక్కడ ఉందా? లేదు స్వామి. అటువంటిది అమ్మే నా గురువు. ఆ తర్వాత నా గురుస్వామి గారు అరుణ్ గురుస్వామి గారు చాలా సుప్రసిద్ధులు, చాలా పేరు ప్రతిష్ట ఆయనకు ఉంది. ఆయన నా మొదటిసారే మాలేశ్వర ఆయన, కానీ ఇప్పటికీ కూడా బోయవాడైనటువంటి ఏకలవ్యుడిలాగా నేను ఆయన్నే నమ్ముకుంటూ, నేను మాలాధారణ చేసుకుంటూ, ఆయన తత్వాన్ని అనుసరించుకుంటూ నేను పూజా పునస్కారాలు చేసుకుంటున్నా. అందుకే ఏదైనా ఈరోజు ఈ స్థాయిలో మీ ముందు ఇక్కడ కూర్చొని టీవీ ముందు ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే దానికి కారణం జన్మనిచ్చిన తల్లి, రక్తం పంచిన తండ్రి, మాలాధారణ చేసిన గురుస్వామి, నా భార్య సహకరించి 30 సంవత్సరాలు దీక్ష పూర్తి చేయగలుగుతున్న, 99 సార్లు శబరిమల యాత్ర ఇప్పటి వరకు చేశాను, 108 సార్లు వచ్చే సంవత్సరం 108 సార్లు అవ్వాలని నా సంకల్పం. ఎప్పుడూ అయిపోయేది కరోనా మహమ్మారి రాకుండా ఉంటే నా ఒకటికేంటి, నా దేవుడికి ఇబ్బంది కలిగింది కరోనా రావడం వల్ల, నా జనాలకు కూడా ఇబ్బంది వచ్చింది. అందులో వాళ్ళందరికీ కూడా, పోయిన వాళ్ళందరికీ కూడా తీపి గుర్తులు అన్నట్టుగా ఆ మణికంఠుడు వాళ్ళు మంచి లోకంలో సంకల్పిస్తే ఆ స్థానం ఇచ్చుంటాడని కోరుకుంటున్నా. కాబట్టి వీరందరూ ఒక ఎత్తు అయితే, నన్ను అభిమానించిన దేవుడు కూడా ఒక ఎత్తు అయితే, వీళ్ళందరూ తులాభారం లాంటి వాళ్ళు అయితే నాకు ఎక్కువగా అన్ని పాటలు ఇష్టమే. అయ్యప్ప పాట ఏది ఇష్టం లేదంటే అయ్యప్పే ఇష్టం, ఇష్టం లేని పాట ఏది ఉంటుంది అన్నీ ఇష్టమే. ఒక్క పాట పాడండి స్వామి, అమ్మ గురించి మీరు ఇంత చెప్పారు కదా. చాలా మంచి పాట. శ్రీరామచంద్రుడు కూడా తల్లి మాటకే అడవులకి వెళ్ళాడు కదా, తల్లి కోరకపోతే అడవిలకి వెళ్ళేవాడు, తండ్రి కోసం వెళ్ళిపోయినాడు ఆయన, తల్లి కోసం కదా పులిపాలకి వెళ్ళాడు అయ్యప్ప స్వామి. అది ఆయనకన్నా మించింది అటువంటి గురువు ఎక్కడైనా ఉన్నారా? అమ్మ అని పిలుపులోన అమృతం ఉందిలే, ఈ సృష్టిలోనే అమ్మకు ఒక అర్థం ఉందిలే, ఆ బ్రహ్మకైన జన్మనిచ్చే అమ్మే కదరా, ఈ జన్మలోన అమ్మ రుణం తీర్చలేమురా, అమ్మే లేనిదే ఈ జన్మే లేదురా, అమ్మే లేకుంటే ఈ సృష్టి లేదురా. ఇది త్యాప గుర్తు కాదు, అమ్మ లేకపోతే సృష్టి లేదు కదా, సృష్టికే మూలం అమ్మ. ఆ అమ్మాయి లేకపోతే అసలు ఈ సృష్టి లేదనేదే పరమార్థం. అటువంటి అమ్మ అంటే నాకు చాలా ఇష్టం.